కేసీఆర్ హయాంలో వ్యాపారం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు లాక్డౌన్ రూల్స్ ఫాలో అవుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను డిజిటల్ వేదికలపై ప్రచారం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని తాము సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి జేబులు నింపుకుంటోందన్నారు. జూమ్ యాప్లో మాట్లాడిన బండి సంజయ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు బండి సంజయ్. కనీసము కరోనా వైరస్ వల్ల ఎంతమంది మరణించినట్లే వాటి కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని టెస్టులు చేస్తున్నా చెప్పలేని పరిస్థితి, డాక్టర్లను కాపాడలేని పరిస్థితి, ఇతర శాఖ సిబ్బందులను నర్సులను కూడా కాపాడలేని పరిస్థితి. వాళ్ళ పైకి మాత్రం మేము బీపీ కిట్స్ ఇన్ని అందుబాటులో ఉండండి, అందుబాటులో ఉండడం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం వాటన్ని కూడా దారి మళ్ళించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పారదర్శకత లేకపోవడంలోనే వాళ్ళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వాళ్ళ ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వం చేతకంతనగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు బండి సంజయ్. ధాన్యం కొనకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోలేదని ఆత్మహత్య యత్నం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన మహిపాల్ రెడ్డి అనే రైతును ఎల్లారెడ్డిపేట హాస్పిటల్లో పరామర్శించారు బండి సంజయ్. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే రోజులు వస్తున్నాయన్నారు సంజయ్. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వడ్లను తీసుకొచ్చి నెల రోజులున్నా కూడా కనీసం పట్టించుకున్న పాపన కనీసం తాడని నీళ్లు ఒక నీడలేదు. ఇంతకుముందు ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఒక రైతు గుండెపోటుతో మరణించాడు. ఇవాళ నెల రోజుల నుంచి తాపత్రయపడుతున్నాడు. నెల ఇరవై రోజుల వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు కాంట పెట్టండి కాంట పెట్టండి అంటే నెల రోజుల తర్వాత కాంట పెట్టారు, దండం పెట్టాడు, కాలు పట్టుకోడు, కానీ ఆయన కనికడేటువంటి జూన్ 5, 6, 7 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాల్లో వివరిస్తున్నామని బీజేపీ తెలిపింది. డిజిటల్ వేదికపైన వర్చువల్ ర్యాలీని 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తామని నేతలు చెప్పారు. జూన్ 11 నుంచి 25 వరకు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తామన్నారు. జూన్ 11 నుంచి 17 వరకు మోడీ సందేశాన్ని వేలాది టీంలు ఇంటింటికీ అందిస్తాయన్నారు.